हाई फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल, दिस इज शिरीषा। ఈ రోజు మీకు యూట్యూబ్ వీడియో చూసేటప్పుడు దానిలో ఏమేమి సెట్టింగ్స్ మార్చుకోవచ్చు అంటే స్పీడ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందుగా చూడండి, మనకి కార్నర్లో సెట్టింగ్ సింబల్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. దీనిలో ఫస్ట్ది క్వాలిటీ, అంటే మనకి వీడియో ఏ క్వాలిటీలో కావాలన్నది. ఈ ఫస్ట్ది ఆటో. ఆటో అంటే మన నెట్వర్క్ స్పీడ్ని బట్టి అది క్లారిటీ ఎంత రావాలన్నది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సెకండ్ది హై పిక్చర్ క్వాలిటీ, అంటే అది హై క్వాలిటీ అడ్జస్ట్ చేస్తుంది. డేటా సేవర్ అంటే మనకి డేటా ఎక్కువ అవ్వకుండా లో క్వాలిటీ అన్నమాట. లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఏ క్వాలిటీ కావాలన్నది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ పెట్టుకునే బదులు మనం ఆటోలో పెట్టేసుకోవడం బెటర్ అన్నమాట. నెట్వర్క్ స్పీడ్ని బట్టి అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక్కడ సెకండ్ వచ్చి క్యాప్షన్స్ అని ఉంది కదా, అంటే మనం వీడియోకి సబ్ టైటిల్స్ ఉన్నాయా, ఉంటే ఏ లాంగ్వేజ్లో ఉన్నాయా అన్నది చూపిస్తుంది అనమాట. ఇక్కడ లేవు కాబట్టి అన్అవైలబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ మనకి క్యాప్షన్స్ అడ్డుగా ఉన్నాయనుకుంటే ఇక్కడ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చి లూప్ వీడియో. లూప్ వీడియో ఆన్ చేస్తే కనుక మనకి సేమ్ వీడియో మొత్తం వీడియో అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అదే రీప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు స్పీడ్ ఎలా మార్చుకోవాలో చూపిస్తాను. మళ్ళీ సెట్టింగ్స్ బటన్పై ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంది కదా, అది మనకి నార్మల్లో ఉంది. చూడండి, నార్మల్ దగ్గర టిక్ మార్క్ ఉంది కదా. మనం దాన్ని కొంచెం స్లో చేయాలనుకుంటే, అంటే ఏదైనా క్రాప్స్ లాంటివి చూసినప్పుడు, మనకి వీడియో ఫాస్ట్గా ఉంది అర్థం కాలేదు అనుకున్నప్పుడు మనం ఇలా స్పీడ్ తగ్గించుకోవచ్చు అనమాట. అప్పుడు మనకి ఇలా స్లోగా వస్తుంది వీడియో. చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. ఎంత స్లోగా కావాలన్న దానికి కూడా ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. దానిలో మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వీడియో ఒక్కొక్కసారి చాలా స్లోగా చెప్తున్నారు, ల్యాగ్ అవుతుంది అని అనుకున్నప్పుడు స్పీడ్ పెంచుకోవచ్చు కూడా. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ నార్మల్కి ఇటువైపు ఉన్నాయి కదా 1.25x, 1.5x, అలా వాటిలో మనం ఎంత స్పీడ్ కావాలో దాన్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మీకు వీడియో ఫాస్ట్ అయినట్టుగా తెలుస్తుంది కదా. కొన్నిసార్లు మరీ ల్యాగ్ అవుతుంది, ఎంతసేపు చూడలేము అనుకున్నప్పుడు ఇలా మనం వీడియోని స్పీడప్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇవ్వండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్. దీన్ని మళ్ళీ మనం నార్మల్లో పెట్టేసుకోవచ్చు అనమాట కావాలనుకున్నప్పుడు. నెక్స్ట్ ఈ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ వన్ ఈ థమ్స్ అప్ సింబల్ ఉంది కదా, ఇది లైక్ సింబల్ అనమాట. అది ప్రెస్ చేస్తే మనకి ఆ వీడియో లైక్ అవుతుంది, అలాగే వీడియో కూడా మనం లైక్డ్ వీడియోస్లో సేవ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి మెసేజ్ సింబల్ ఉంది కదా, ఆ మెసేజ్ సింబల్ పైన ఒకటే ఇలా మనకి కామెంట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకి పైన యాడే కామెంట్ అని ఉంది కదా, అక్కడ మనం ప్రెస్ చేస్తే కనుక ఇలా కీప్యాడ్ ఓపెన్ అవుతుంది. మనం ఏదైనా కామెంట్ కావాలనుకుంటే టైప్ చేయొచ్చు. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ ఈ చివరి సింబల్ ఉంది కదా, ఇది షేర్ సింబల్ అనమాట. మనం ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కనుక దీని మీద ప్రెస్ చేస్తే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ వస్తాయి. లింక్ కాపీ చేయడం, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. మనం దానిలో ఎవరికి షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయొచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మధ్యలో ఒక సింబల్ కనిపిస్తుంది కదండి, ప్లస్ వచ్చి చుట్టూ బాక్స్లా ఉంది, ఇది సేవ్ అనమాట. మనం దీన్ని ప్రెస్ చేస్తే వీడియో అనేది మనకి సేవ్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూడొచ్చు అనమాట. కాకపోతే మనకి నెట్వర్క్ ఉన్నప్పుడే అది వస్తుంది. అంటే మనకి టైం లేదు ఈ వీడియో చూడాలి అనుకున్నప్పుడు ఇలా సేవ్డ్ వీడియోస్లో సేవ్ చేసుకుంటే కనుక తర్వాత మనకి టైం ఉన్నప్పుడు చూసుకోవచ్చు. మనం ఫోన్ ఇలా పెట్టుకుంటే కనుక ఇవన్నీ క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇందాక సేవ్ చేసాం కదా వీడియో, ఇక్కడ సేవ్ అయిందనమాట, టిక్ మార్క్ వచ్చింది కదా. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఏంటంటే డౌన్లోడ్. మనం ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే కనుక తర్వాత మనం నెట్ లేకపోయినా కూడా దాన్ని చూడొచ్చు అనమాట. మనం ఏదైనా ఎక్కువ సార్లు చూసే వీడియోస్ని ఇలా డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉంటాయో చూద్దాం. మనం యూట్యూబ్లో హోమ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా లైబ్రరీలో ప్రెస్ చేస్తే కనుక చూడండి, పైన హిస్టరీ అని కనిపిస్తుంది కదా, ఇందులో మనం ఇప్పటివరకు చూసిన వీడియోస్ అన్నీ కనిపిస్తాయన్నమాట. ఈ కింద చూస్తే కనుక డౌన్లోడ్స్లో మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న వీడియోస్ ఉంటాయి. ఇంకా కింద ఈ వాచ్ లెటర్ అని ఉంది కదా, ఇవి మనం సేవ్ చేసుకున్న వీడియోస్ అనమాట. ఇవి నెట్ ఆన్ చేసుకుంటే దానిలో ఉన్న వీడియోస్ ప్లే అవుతాయి. చివర లైక్డ్ వీడియోస్ అని ఉన్నాయి కదా, మనం లైక్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ సేవ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.